కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము. దేవా, సీయోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసుల కందరికిని, దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైనవాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అనుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొనియున్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించియున్నవి. లోయలు సస్యములతో కప్పబడియున్నవి. అన్నీయూ సంతోషధ్వని చేయుచున్నవి. అన్నీయూ గానము చేయుచున్నవి.